తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పర్వాలేదమ్మా, ఎవరో ఒకరు సర్దుకుపోతే సరి, నేను సర్దుకుంటాలే అంటూ మాట ఇచ్చేశాడు అన్నయ్య. వాళ్లకు మాట ఇచ్చి చాలా రోజులైంది. నాకు సంబంధం కోసం ఆగారు ఇన్నాళ్ళు. ఇంచుమించు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయాలని అనుకుంటున్నారు, చెప్పింది రాజేశ్వరి. నాకెలాగో ఉంది, కృష్ణ ఎవరికో వాగ్దానం అయిపోయాడని, అతను సమర్థుడని తెలిసి నాకు మనసంతా విచిత్రమైన భావంతో నిండిపోయింది. సుందరిని నువ్వు చూస్తే అన్నయ్య చేసే త్యాగం ముందు నాదెంత అల్పమైనదో నీకే తెలుస్తుంది. ఆ తోట కోసం కాకపోతే వాడు ఒప్పుకునేవాడు కాదు. చూసే దిక్కులేక పైరు వేయకుండా బంజరు భూమిలా పడి ఉండేది ఆ పొలం. సుక్షేత్రమే అనుకో. అన్నయ్య దాన్ని కౌలుకు తీసుకున్నప్పుడు ఊళ్ళో అంతా నవ్వారు. తర్వాత వాడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని సాగు చేసి తోటలా మార్చాడు. ఇప్పుడు మాకు దానిమీద బాగా లాభం వస్తుందన్న మాట నిజమే, కానీ ఈ లాభం వెనుక ఎంత శ్రమ ఉందో ఎంత కష్టం ఉందో ఎవరూ ఆలోచించరు. ఇప్పుడు ఊళ్ళో అందరి కళ్ళు దానిమీదే ఉన్నాయి. అందుకే ఆయనకు ఈ ధరకు కొంటాం, ఆధరకు కొంటామని ఉత్తరాలు రాస్తున్నారు. ఆయనకు ఇప్పుడు మంచి ధర వస్తుందన్న మాట కూడా నిజమే. నాకు ఈ తోటలో ఏ చెట్టు చూసినా, ఏ చిగురు, ఏ ఆకు, ఏ కొమ్మ వైపు కళ్ళు కదిపినా నాకు అందులో అన్నయ్య అహోరాత్రులు పడిన శ్రమే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు వదినా, ఈ ప్రపంచంలో ఎంతమంది జ్యేష్ఠపుత్రులు కుటుంబం కోసం ఇలా కష్టపడుతున్నారు? ఎంతమంది తమ కర్తవ్యం గురించి బాధ్యతలని సక్రమంగా నిర్వహింపగలుగుతున్నారు? నీ సంగతేమో తెలియదు కానీ నేను చూసిన వాళ్లలో నూటికి ఒకరు కూడా మా అన్నయ్యలా లేరు. అందుకే ఇలాంటి అన్నయ్యని కలిగినందుకు నాకు గర్వం. కానీ కానీ, రాజేశ్వరి మోకాళ్ళ మీద ముఖం దాచుకుంటూ అంది, మా కోసం వాడు ఇంత కష్టపడ్డాడు, తన భవిష్యత్ లక్ష్య పెట్టలేదు, రీసెర్చి చేయాలనే కలల్ని గంగార్పణ చేశాడు, అహర్నిశలు అనుక్షణము మా క్షేమం కోసం గుడ్డు చాకరీ చేశాడు. తను ఒక్కడే అయినట్టయితే ఆ శ్రమకి ఎన్ని రెట్లు సుఖపడేవాడో. నాది ఒకటే బాధ, మా కోసం వాడు చివరికి సంసార జీవితంలో దూరం అవటానికి కూడా సిద్ధమవుతున్నాడు. అది నేను భరించలేకుండా ఉన్నాను. సుందరి స్వభావం మేము ఆ నోట ఈ నోట బాగానే తెలుసుకున్నాం. నేను సర్దుకుపోగలనులే అని వాడన్నాడు. అన్న మాట తప్పనివాడు కాబట్టి సర్దుకుపోవచ్చు కూడా, కానీ ఆ సర్దుకుపోవడానికి వాడు జీవితాంతం ఎంత సహనం తీసుకోవాలో, సుఖశాంతులు ఎంతగా పణం పెట్టాలో నాకు తెలుసు. మాకింత చేసినందుకు వాడికి దక్కే ప్రతిఫలం ఇది. నా స్వభావం వేరు వదినా, నేను ఎలాంటి వాళ్లతోనైనా ఇట్టే సర్దుకుపోగలను, కానీ వాడు పూర్తిగా అందుకు విరుద్ధం. వాడి మనస్సు ఎంత సున్నితమో అంత దూకుడు కూడా. నేను కోరుకునేది, దేవుణ్ణి ప్రార్థించేది ఒక్కటే, అన్నయ్యకి ఈ సుందరి కాకుండా ఇంకెవరైనా అమ్మాయి, కాస్త వాడి కంటికి నచ్చిన పిల్ల, వాడిని వాడుగా అర్థం చేసుకుని గుర్తించగలిగిన మనిషి తోడుగా దొరకాలి. మా కోసం వాడి జీవితం 100కి 100 పాళ్ళు బలి కాకూడదు. మేం పెద్దవాళ్లమైన తర్వాతనైనా వాడు ఈ బాధ్యతల బరువు వదిలించుకుని తన భార్యతో పిల్లలతో సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చెప్పు వదినా, మా అన్నయ్య మూర్ఖుడేనంటావా, అసమర్థుడేనంటావా? వాడు, నేను జవాబు చెప్పలేని దానిలా చూడసాగాను. రాజేశ్వరి తలెత్తకుండానే దిగులు కూడగట్టుకున్న స్వరంతో అంది, అన్నయ్య కోసం, అన్నయ్య భవిష్యత్తుని బలిదానం గోరే ఆ పొలం కొనటానికి కావలసిన 30,000 కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. చివరికి కుంటి గుడ్డి అయినా లక్ష్య పెట్టకుండా డబ్బు గలవాడైతే కాటికి కాలు చాచుకున్న ముసలివాడినైనా సరే నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు భగవంతుడు నన్నెందుకు ఆడపిల్లగా పుట్టించాలి? మగపిల్లవాడినైతే వాడితో సమంగా ఆ బాధలు బాధ్యతలు పంచుకోగలిగేదాన్ని. ఇద్దరం కలిసి కష్టపడేవాళ్ళం. ఏం చేయలేను, నేనేం చేయలేను. చివరి మాటలు నిస్సహాయంగా గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్నట్టుగా, నాకు చెబుతున్నాననే మాట మర్చిపోయిన దానిలా తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అంది రాజేశ్వరి. నేను ఎలాగో అయిపోయాను. ఆ క్షణంలో రాజేశ్వరితో పాటు కృష్ణ మీద కూడా జాలితో సానుభూతితో నా హృదయం ద్రవించిపోయింది. ఇద్దరం చాలాసేపు మౌనంగా బొమ్మల్లా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయినట్టుగా స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయాం.
చాలాసేపు అయిన తర్వాత నేను రాజేశ్వరి తల మీద చెయ్యి వేస్తూ అన్నాను. నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి ఆ మాటలు. ఏమిటో రాజు, ఈ ప్రపంచంలో డబ్బుకింత విలువ ఉందని కానీ, ఆర్థిక సమస్యలు ఇంత ఘోరంగా ఉంటాయని కానీ, ఆ సమస్యలకి ఇంత దారుణంగా బలి అయిపోతారని కానీ నాకు తెలియనే తెలియదు. నాకిప్పుడు బాగా అర్థమవుతోంది. మా అమ్మ అందుకే కాబోలు డబ్బు విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది. ఎంత పొరబడ్డాను నేను. రాజేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా కూర్చుని అంది, నువ్వేమనుకోకు వదినా, ఏమిటో నా మనసులో ఉన్న బాధంతా ఒక్కసారి పొంగులా వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. అనవసరమైన విషయాలతో నీకు విసుగు తెప్పించానేమో. అదిగో అదే వద్దన్నాను. ఇందులో అనవసర విషయాలేమున్నాయి? ఈరోజు నేను చాలా సంగతులు తెలుసుకోగలిగాను. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రాజేశ్వరి చుట్టూ చూస్తూ ఉలిక్కిపడిన దానిలా అంది. చాలా పొద్దుపోయినట్టుంది, అమ్మ కంగారు పడుతుందేమో. ఎవడదామా? వెళ్దాం పదా. దేవాలయం సింహద్వారం దాటి వస్తుండగా నేను ఒక్కసారిగా వెనక్కు తిరిగి మేం కూర్చున్న మండపం వైపు చూశాను. తెల్లటి వెన్నెల్లో ఓ ప్రక్క పడడానికి సిద్ధమైనట్టు కొద్దిగా ఒరిగి నల్లరాతితో ఉన్న ఆ మండపం, రాజేశ్వరి నేను కలిసి కూర్చున్న ఆ పైమెట్టు, అక్కడ నేను విన్న విషయాలు జన్మలో మర్చిపోలేనేమో అనిపించింది. ఇద్దరం మౌనంగా మాటలు లేకుండా ఇంటివైపు నడిచి రాసాగాం. దోవలోనే నేను రాజేశ్వరి చేతివేళ్లని నా వేళ్లతో బంధిస్తూ, రాజు నాకు చాలా బాధగా ఉంది, నేను నీకు ఏ విధంగా సాయం చేయలేని నా ఆసక్తికి నాకు సిగ్గు వేస్తోంది అన్నాను. రాజేశ్వరి నా దగ్గరగా జరిగి నన్ను ఆనుకునేలా నడుస్తూ, చచా అదేమిటి వదినా, నువ్వలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఇచ్చే అభిమానం నాకెంత విలువైందో నీకు తెలియదు, అది చాలు నాకు. నేనింతవరకు నా జన్మలో ఎప్పుడూ ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదంటే నమ్ముతావా నువ్వు అంది. నమ్ముతాను అన్నాను. ఇద్దరం చేయి చేయి పట్టుకొని నడవసాగాం. నాకెందుకో చాలా బాధగా ఉంది. నేను రాజేశ్వరి లాంటి ఆడపిల్లనే, అయినా దానిలా నిస్సహాయురాలిని మాత్రం కాదు. కానీ నేను వాళ్ళకి ఏం సాయపడగలను? ఒక విధంగా ఆలోచిస్తే నా నోరు చేతులు అన్నీ కట్టేసి ఉన్నాయి. వాటికి బంధవిముక్తి అయ్యే క్షణం నేను తలక్రిందులుగా తపస్సు చేసినా రాదని నాకు తెలుసు. ఇద్దరం ఇంటికి వచ్చేసరికి కృష్ణ ఇంటి ముందు ఆరుబయట పట్టెమంచం మీద వెళ్ళకిలా పడుకుని ఉన్నాడు. అతను ఆలోచన సముద్రంలో ఉన్నాడనడానికి తలక్రింద పెట్టుకున్న చేతులే సాక్ష్యం. నా ఊహే నిజమన్నట్టు రాజేశ్వరి అతను దగ్గరగా వెళ్ళి అన్నయ్యా అని పిలిచే వరకు మా ఉనికి గుర్తించలేదు. చెల్లెలి పిలుపు వినగానే ఉలిక్కిపడిన వాడిలా తిరిగి చూశాడు. గుడికెళ్ళి వచ్చాం, ఇదిగో ప్రసాదం అంది పళ్ళెం చూపిస్తూ. కృష్ణ పళ్ళెంలోంచి తులసీదళం ఒకటి తీసి కళ్ళకద్దుకొని చెవి వెనుకగా పెట్టుకున్నాడు. అతని కళ్ళు క్షణంసేపు రాజేశ్వరిని తదేకంగా గమనించటం, ఆ తర్వాత చిన్న నిట్టూర్పు విడవటం నేను గమనించకపోలేదు. నాకు తెలుసు ఆ క్షణంలో అతను రాజేశ్వరి గురించే ఆలోచిస్తున్నాడు. లోపలకు వచ్చి బట్టలు మార్చుకుంటుంటే నా మనసంతా ఎలాగో అనిపించసాగింది. నేను రాజేశ్వరిని పెళ్లి గురించి అసంతృప్తి చెందుతున్నట్టే రాజు తన అన్నగారిని గురించి సరిగ్గా అలాగే భావిస్తోంది. రాజేశ్వరి పెళ్లి తప్పాలంటే ముందు కృష్ణ బంధవిముక్తుడవ్వాలి. కృష్ణ సుందరి అనే అమ్మాయికి వాగ్దానం అయిపోయాడని తెలియగానే నాకు అతని పట్ల నిస్సంకోచమైన అభిమానం కలిగింది. మనసులో మారుమూల లోపల ఎక్కడో సుందరిని చూడాలనే కాంక్ష కూడా ఉత్పన్నమై బలీయమైన కుతూహలంగా మారసాగింది. మర్నాడు అత్తయ్యని ఒప్పించి కృష్ణకు తెలియకుండా నేను రాజు కలిసి సుందరిని చూడడానికి దబ్బలూరు వెళ్ళటానికి ప్రయత్నించాం. కానీ మబ్బు పట్టి ఉధృతంగా గాలివాన రావడంతో మా ప్రయాణం ఆగిపోయింది. అలాంటి వర్షం నేనెప్పుడూ చూడలేదు. అంతలో చీకట్లు వ్యాపిస్తున్నట్లుగా మూసుకు వచ్చింది. ఇంతలో అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కిటికీలు దర్వాజాలు ఊడిపడతాయేమో అన్నంత వేగంతో గాలి విజృంభించి వీచసాగింది. ఉన్నట్టుండి టపటపమని పెద్ద పెద్ద చినుకులు పడడానికి బదులు ఫట్ ఫట్ మని స్ఫటికంలా ఉన్న మంచుగడ్డలు పడసాగాయి. వడగళ్ళు వడగళ్ళక్కయ్యా వడగళ్ళు, అమ్మా త్వరగా రండి వడగళ్ళు పడుతున్నాయి అని కేకలు పెడుతూ మణి మధు కామేశ్వరి బయటకు పరిగెత్తారు. నేను రాజు కూడా వాళ్లతో పాటు బయటకు వెళ్ళాము. అప్పటికే వాన మొదలైంది. గాలి విసురు కాస్త తగ్గింది. మణి మధు కామేశ్వరి లోపలకు పరిగెత్తి మందపాటి బట్టలని తలమీద కప్పుకొని బయటకు వచ్చి వడగళ్ళు ఏరసాగారు.
వాళ్లతో పాటు పరిగెత్తుతూ పోటీపడి నేను కూడా ఏరాను. జల్లుమంటున్న ఆ మంచుగడ్డలని అందరం నోట్లో వేసుకున్నాం. కుండపోతగా వర్షం ప్రారంభమైంది. పిల్లలు ముగ్గురు వానలో అల్లిబిల్లి తిరగడం ప్రారంభించారు. నేను కూడా వాళ్లతో కలిశాను. వరండాలో నిలబడిన రాజేశ్వరి వద్దు పైకి రండి అని వారిస్తోంది. కానీ నేను ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. ముఖం కొద్దిగా పైకెత్తి చేతులు జాచి గిరిగిరా తిరగసాగాను. తలమీద పడిన ఆ వర్షపు ధారలు ముఖం మీదుగా మెడ మీద నుంచి క్రిందకు జారుతున్నాయి. కళ్ళు మూసుకుని నోరు తెరిచి తిరుగుతున్న నాకు షవర్ బాత్ తీసుకుంటున్నట్టుగా అనిపించింది. వరండాలో నిలబడి రాజేశ్వరి నవ్వు ముఖంతో నా వైపు చూస్తోంది. నువ్వు కూడా రా, చాలా బాగుంది, చెప్పలేనంత అద్భుతంగా ఉంది అన్నాను. వద్దు బాబు, తల తడుస్తుంది అంది. తడిస్తే ఆరబెట్టుకుంటే అదే పోతుందిలే, రా. నేను వెళ్ళి రాజేశ్వరి చేతులు పట్టుకొని వానలోకి లాక్కొచ్చాను. రాజేశ్వరి నేను చెయ్యి చెయ్యి కలుపుకొని ఊగుతూ తిరిగాం. మంచి హుషారుగా ఉన్న నేను రాజేశ్వరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక చేతిని నా చేతితో పట్టుకుంటూ, నీకు ఇంగ్లీష్ టైప్ డ్యాన్స్ నేర్పనా అన్నాను. వద్దు బాబు వద్దు, నువ్వు ముందు నన్ను వదులు, నడుం మీద చెయ్యి తీయి. చెక్కిలిగింతలతో మెలికలు తిరిగిన రాజు మృదువుగా నడుం చుట్టూ ఉన్న నా చెయ్యిని తీసేస్తూ, నీకు నేను ఒప్పుల గుప్ప నేర్పుతాను రా అంది. నేర్పు మరి అన్నాను. రాజేశ్వరి నా రెండు చేతులు పట్టుకుంది. ఇద్దరం ఎలాస్టిక్ని సాగదీసినట్టుగా ఒకళ్ళ చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని సాధ్యమైనంత దూరంగా జరిగాం. గిరగిరా రంగుల రాట్నంలా తిరగసాగాం. మొదట్లో మెల్లగా తిరగటం మొదలుపెట్టిన రాజేశ్వరి రాను వేగం పుంజుకుని గబగబా తిరగసాగింది. రాజేశ్వరి వేగం నేను అందుకోలేకపోయాను. చాలు ఆపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ గట్టిగా అరిచాను. రాజేశ్వరి మెల్లగా ఆగి నా చేతులు వదిలేసింది. రాజు నా చేతులు వదిలేయగానే హఠాత్తుగా నాకేమిటో కాళ్ల క్రింద ఆధారం పోయినట్టే అయింది. దొర్లుకుపోతున్న బంతిలా అయ్యాను. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి. నిలదొక్కుకుందామన్నా నా శరీరం ఆగడం లేదు. చేతులు భారచాచి ఆపుకోవాలని, నిలదొక్కుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను. కళ్ళ ముందు భూమి ఇంకా గుండ్రంగా తిరుగుతూనే ఉంది. కూర్చో వదినా, కూర్చో, కళ్ళు గట్టిగా మూసుకో, తగ్గిపోతుంది అంటూ రాజేశ్వరి చప్పున నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. రాజేశ్వరి చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాల్లో అంతా తగ్గి మామూలు మనిషినయ్యాను. అబ్బా, ఇలా ఎప్పుడూ అవలేదు నాకు అన్నాను కళ్ళు చేత్తో గట్టిగా నొక్కుతూ. ఇంతలో హఠాత్తుగా వరండాలోంచి వినిపించింది, గుడ్ రాజు, మీ వదిన నీకు డ్యాన్స్ నేర్పుతానంటే నువ్వే తన చేత భలే మంచి డ్యాన్స్ చేయించావే. నేను ఉలిక్కిపడిన దానిలా కళ్ళు తెరిచి మెడ తిప్పి అటువైపు చూశాను. కృష్ణ ఎప్పుడు వచ్చి అక్కడ నిలబడ్డాడో మేం చూడనే లేదు. వరండాలో చేతులు కట్టుకుని స్తంభానికి కొద్దిగా భుజం ఆనేలా చేరగిలబడి ఆ నిలబడిన తీరు, ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్న ఆ ముఖం చూస్తుంటే అతను అక్కడికి వచ్చి నిలబడి చాలాసేపైనట్టుగా అనిపిస్తోంది. వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న అత్తయ్య అప్పుడే బయటకు వచ్చింది. వస్తూనే మమ్మల్ని చూడగానే, అయ్యో ఏమిటర్రా ఆ తడవటం, చిన్నపిల్లల్లా, లోపలికి రండి, తలలు నానిపోవడం లేదు. రాజు నీకైనా బుద్ధి లేదటే అంది. రాజుని ఏమి అనకత్తయ్యా, నేనే లాక్కెళ్ళాను. ఇక్కడ ప్రేక్షకులున్నారన్న సంగతి మాకు తెలియదులే, లేకపోతే ఇందాకనే మానేసేవాళ్ళం అన్నాను కృష్ణవైపు చిరుకోపంగా చూస్తూ. కానీ ఖర్చు లేకుండా ఇంత మంచి డ్యాన్స్ కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉండటం, నవ్వు ముఖంతో నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడూ లేనిది కృష్ణ చూపులు నన్ను తాకినట్టుగా అయినాయి. ఎలాగో అయినా నేను చటుక్కున వేగంగా అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోయాను. ఆ రాత్రి తెల్లవార్లు ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. అందరికీ ఒకే తుమ్ములు. మరునాటికి కాస్త తగ్గింది. కానీ టాన్సిల్స్ ఉన్న నాకు బాగా భారం చేసి జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. పొద్దుట లేవగానే అత్తయ్య నా వళ్ళు పట్టుకుని చూసి జ్వరం ఉందని చెప్పి కాఫీ అయినా తాగనీయకుండా మిరియాల కషాయం కాచి ఇచ్చి తాగమంది. గ్లాస్ నోట్లో పెట్టుకుని ఒక్క గుక్క మింగానో లేదో ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ లోపలికి వస్తున్న కృష్ణ నేనున్న గదిలోకి తొంగి చూస్తూ సంగతి విని ఆ కషాయం తాగవద్దని, తను వేరే మందు ఇస్తానని చెప్పాడు. అత్తయ్య చాదస్తంగా ఆ కషాయం అంతా నా చేత ఎక్కడ మింగిస్తుందోనని భయపడిన నేను
ఆ ప్రమాదం తప్పించినందుకు అతని వైపు కృతజ్ఞతగా చూశాను. తర్వాత కొద్దిసేపటికి కృష్ణ ఇచ్చిన ఎర్రమట్టి లాటి పొడి మింగి వేడివేడి కాఫీ తాగాను. 9 గంటలు అవుతుండగానే రాజేశ్వరి పసుపు వేసిన మరుగుతున్న నీళ్లు పెద్ద రగ్గు తెచ్చి నాకు ఆవిరి పట్టింది. చూసావా వదిన, నేను చెబితే వినలేదు నువ్వు. చూడు ఎంత జలుబు చేసిందో అంది నిష్ఠూరంగా. నీ మాట ఇంత విలువైందని నాకు తెలియదు. ఇక ముందెప్పుడు నీ సలహా నిర్లక్ష్యం చేయనులే. చెమటలు దిగజారుతున్న ముఖాన్ని రగ్గు ముసుకులోంచి బయటకు తీస్తూ నవ్వుతూ అన్నాను. కృష్ణ టాన్సిల్స్ వాపు తగ్గటానికి కూడా మందిచ్చాడు. మంచం మీద మగతగా అనిపిస్తుండగా పడుకుని ఉన్నాను. కృష్ణ ఎన్నడూ లేనిది ఈరోజు తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలు వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని నీట్గా తయారయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. నాకతన్ని చూడగానే ఎప్పుడూ ఇలా ఉండకూడదు ఇతను అనిపించింది. రాజేశ్వరి పిల్లల బట్టలన్నీ తీసి ఒకచోట పడేసి చాకలికి వేయడానికి పద్దు రాస్తోంది. రాజు, మీ అన్నయ్యని నాకిచ్చిన ఆ మందు ఫీజు ఎంతో అడుగు, మళ్ళీ ఎగ్గొట్టాను అనుకోగలడు అన్నాను. రాజేశ్వరి నవ్వుముఖంతో అన్నగారి వైపు చూసింది. ఒట్టి మాటలెందుకు లేవే రాజు, ఇచ్చేదా పెట్టేదా అన్నాడు కృష్ణ నిర్లక్ష్యంగా. నాది ఫీజు ఇవ్వని హోప్లెస్ కేస్ అని ముందే తెలిసినట్టుగా. ఒట్టి మాటలేం కాదు, నిజంగా అంటున్నాను. ఎవరిచేతనైనా ఊరికే పని చేయించుకోవటం కానీ అయాచితంగా సాయం పొందటం కానీ నాకలవాట్లేదు. అయితే సరే, లేచి వెంటనే 10 గుంజీలు తీయమను, అదే నా ఫీజు. నేను తెల్లబోయాను. గుంజీలా? నేనా? చేతిలో ఏం లేదు, లేకపోతే విసిరి అతని మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. రాజేశ్వరి కిలకిలా నవ్వింది. నాకు కూడా నవ్వు వచ్చింది, కానీ బలవంతంగా ఆపుకున్నాను. కృష్ణ గదిలోంచి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి అన్నాడు, రాజు జాగ్రత్త, సరిగ్గా లెక్కపెట్టు. పక్షపాతం చూపించావంటే చెవు లెక్క లాగుతాను. 10 గుంజీలు కరెక్ట్గా తీయాల్సిందే. నేను చాలా కఠినుణ్ణి, ఫీజు తగ్గితే ఊరుకోను. రాజేశ్వరితో ఈ మాటలు చెప్పటం అయిపోయే ముందు అతని కళ్ళు మెరుపులా నా కళ్ళతో కలిసి పక్కకు తిరగటం గమనించాను నేను. కృష్ణ వెళ్ళిపోయాడు. చూసావా, ఓడిపోయావు, ఇస్తావా ఫీజు? రాజేశ్వరి కొంటిగా అడిగింది. ఏమిటి ఈరోజు విశేషం? మీ అన్నయ్య హుషారుగా ఉన్నాడు? రాజకుమారుళ్ళా తయారయ్యాడు? ప్రసంగం మారుస్తూ అడిగాను. రాజేశ్వరి మళ్ళీ తన పని చూసుకుంటూ అంది, ఈరోజు ఊళ్ళో నాటకం ఉంది. అప్పుడప్పుడు మా ఊళ్ళో లైబ్రరీ కమిటీ ఇలా నాటకమో బుర్రకతో హరికతో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ప్రదర్శనకి ముందుగా ఉన్న వాళ్ళందరికీ బలవంతంగా టిక్కెట్టు అంటగట్టి డబ్బు వసూలు చేస్తారు. నాటకం మాత్రం అందరికీ ఉచితం. టిక్కెట్టు కొన్న వాళ్ళకి ముందు 4-5 వరుసలు కుర్చీలు ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే ఈరోజు వెళుతున్నారా మీరంతా? ఆ, టిక్కెట్లు ఎప్పుడో కొనేశాం, నువ్వు కూడా వద్దుగాని వస్తావా అంది. వస్తానన్నట్టు తల్లుపాను. ఈ ఊళ్ళో అన్నీ చూడటం పడుతోంది, కానీ ఆ సుందర్ని చూడటమే కుదరటం లేదు అన్నాను. సుందర్ని నిజంగా నీకు చూడాలని ఉందా? నిజంగా చూడాలని ఉంది. ఎందుకని వదినా? ఏమో తెలియదు రాజు, చూడాలని మాత్రం గట్టిగా అనిపిస్తోంది. చూడకుండా వెళ్ళిపోతే నా ఈ ప్రయాణంలో ఏదో అసంతృప్తిగా ఉండిపోయినట్టే అనిపిస్తుందేమో నాకు. నీకు ఆ అసంతృప్తి రానివ్వన్నేను. నీకంత చూడాలని ఉంటే సుందర్నే ఇక్కడికి రమ్మనమని కబుర్ చేస్తాను. కబుర్ చేస్తే వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? కాబోయే అత్తవారిల్లేగా, అప్పుడప్పుడు ఏదో వంక పెట్టుకొని వచ్చి అన్నయ్యను చూసి వెళ్తూనే ఉంటుంది అంది నవ్వుతూ. కృష్ణ బాగా మాట్లాడతాడా ఆ అమ్మాయితో? కుతూహలంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది. ఊహూ, పెళ్లి కాందే ఎలా మాట్లాడుకుంటారు? అసలైన అన్నయ్య ఆడవాళ్లతో ఎవరితో అంతగా మాట్లాడడు. నీతో కూడా చూసావా మొదట్లో ఎలా ఉన్నాడో? నేను పోట్లాడితే ఇప్పుడు ఆ మాత్రం చనువుగా మాట్లాడుతున్నాడు. వాడి స్వభావమే అదో రకం. వంట ఇంట్లోంచి అత్తయ్య రాజు అని కేక పెట్టడంతో వస్తున్నానమ్మా అంటూ రాజు వెళ్ళిపోయింది. నేను చాలాసేపు పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేశ్వరి పోట్లాడబట్టే కృష్ణ నాతో చనువుగా మాట్లాడుతున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? చెల్లెలి సంతృప్తి కోసమే మాట్లాడే మనిషి అయితే అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఆ మెరుపు ఎందుకు కనిపిస్తుంది? నేను పొరబడుతున్నానా? రాజేశ్వరి పొరబడుతుందా? ఏమో, అసలైనా ఈ ఆలోచనలన్నీ ఎందుకు? నాకు మగతగా అనిపించి క్రమంగా నిద్రపట్టేసింది. ఆ రోజు నేను భోజనం చేయలేదు. 12 గంటలకు కొద్దిగా బ్రెడ్ తిని పాలు తాగాను.
కృష్ణ ఆ పగలంతా ఇంటికి రానేలేదు. రాత్రయింది. అందరూ గబగబా భోజనాలు ముగించుకొని నాటకానికి వెళ్లే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నారు. నాటకం మొదలవటమే రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. అది పూర్తయ్యేసరికి ఎంత టైం అయినా పట్టవచ్చు. సీనుకి మధ్య రంగాలంకరణ మార్చడానికి ఒక్కొక్క దానికి కనీసం 1/2 గంట అయినా పడుతుంది. పగలంతా భోజనం చేయకపోవడంతో నాకు చాలా నీరసంగా ఉంది. అయినా అందరితో పాటు నేను తయారయ్యాను. పడుకొని ఉన్న నేను లేచి చీర మార్చుకొని కూర్చోవటం చూసి నుదురు చిట్లించి, "నువ్వెక్కడికి?" అన్నాడు కృష్ణ. "ఇంకెక్కడికి? నాటకానికి" అన్నాను విసుగ్గా. నిజంగా నాకు ఆ క్షణంలో ఆ నాటకం అంటే విసుగ్గానే ఉంది. ఇంట్లో అందరూ బయలుదేరుతుంటే గత్యంతరం లేక నేను బయలుదేరాల్సి వచ్చింది. "మంచిదానివే. ఏం, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదా నువ్వు? రాత్రంతా నిద్రపోలేదు, పగలంతా టెంపరేచర్ ఉంది. ఈ చల్లటి గాలిలో 6 బయట ఎలా కూర్చుంటావు?" "ఎలాగో అలా కూర్చుంటాను. నీకెందుకు ఆ విషయం?" అన్నట్టుగా అన్నాను. "జ్వరం తగ్గింది కదుట్రా" అంది అత్తయ్య. "అసలు సంగతి నాకు తెలుసు. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదలటం ఇష్టం లేదు. అలా అని నా కోసం ఆగిపోవటానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు." "ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఈ చల్లటి గాలికి మళ్ళీ ఏదైనా తేడా చేస్తే?" అన్నాడు కృష్ణ. "ఆ వంకతో నేనెక్కడ ఈ ఇంట్లో ఉండిపోతానో అని నీ కొడుక్కి భయం అత్తయ్యా" అన్నాను. "నువ్వు నీ ఇష్టంతో కావాలని ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఏ సుస్థియో చేసి ఎందుకు వచ్చానరా భగవంతుడా అనుకుంటూ గత్యంతరం లేనట్టు ఉండడం నిజంగా నాకేమాత్రం ఇష్టం లేదు. అమ్మా, మీరు బయలుదేరండి, తను రాదు" అన్నాడు సీరియస్గా. "అన్నయ్యా, నేను శాలువా తెస్తాను, కప్పుకొని కూర్చుంటుంది. అంతగా అయితే దిండు కూడా పట్టుకువస్తాను, ఆనుకొని కూర్చుంటుంది" అంది రాజేశ్వరి. "ఇంకా నయ్యం, ఓ మంచం పరుపు తెస్తాను, వేసుకు పడుకుంటుంది అన్నావు కాదు?" కృష్ణ అన్న తీరుకి ఆ తీరుకి పిల్లలంతా నవ్వారు. నాకు కూడా నవ్వు వచ్చింది. పెదవులు బిగబెట్టి ఆపుకున్నాను. "ఫోన్లే, నేనుంటాలే, మీరంతా వెళ్ళిరండి" అంది అత్తయ్య. "నువ్వెందుకమ్మా ఉండటం? అందులో సత్యహరిశ్చంద్ర నాటకం, నేనుంటానులే" అంది రాజేశ్వరి. "ఎవరూ ఉండనవసరం లేదు, అందరూ బయలుదేరండి" అన్నాడు కృష్ణ. "ఒక్కడితి ఎలా ఉంటుందిరా?" అంది అత్తయ్య ఇబ్బందిగా నా వైపు చూస్తూ. "ఉండలేకపోవటానికి మనలా పల్లెటూరి మనిషి అనుకున్నావా? అక్కడ అత్తయ్య మావయ్య వెళ్ళిన చోటకల్లా ఈవిడగారిని తీసుకువెళ్తున్నారంటావా?" నేను నిటారుగా కూర్చున్నాను. "నాకేం భయం లేదత్తయ్య, మీరు వెళ్ళిరండి" అన్నాను కోపంగా, తెగించిన ధైర్యంతో. "అక్కడ అలవాటైన ఇల్లు, ఇక్కడ కొత్త, రాత్రిపూట ఒంటరిగా భయపడి మళ్ళీ ఏదైనా తెచ్చుకుంటే" అంది అత్తయ్య. "అబ్బా అమ్మా, నీ చాదస్తం సరే, నే ఉంటాను, సరేనా? పదండి, మిమ్మల్ని దింపి వస్తాను" కృష్ణ విసుగ్గా అన్నాడు. అందరూ సమస్య తీరిపోయినట్టుగా చూశారు. రాజేశ్వరి మొహమాటంగా నన్ను వదల్లేనట్టుగా తారట్లాడసాగింది. ఇది గమనించిన నేను, "పర్వాలేదు, వెళ్ళు, నాకు బాగా నిద్ర వస్తోంది" అన్నాను. రాజేశ్వరి నిశ్చింతగా వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన నాకు హఠాత్తుగా గమ్మత్తుగా విచిత్రంగా అనిపించసాగింది. పాపం, ఈ ఊళ్ళో మానసికంగా విశ్రాంతి ప్రసాదించే ఎలాంటి వ్యాపకం లేని వీళ్ళకి ఈ నాటకం అంటే అంత సరదా ఉండటంలో నాకేమీ ఆశ్చర్యం కనిపించలేదు. దూరం నుంచి నాటకం దగ్గర పెట్టిన లౌడ్ స్పీకర్లోంచి రకరకాల సినిమా పాటలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో మైక్ గరగరమని కీచుమని రకరకాల శబ్దాలు చేస్తోంది. అది వినలేక 2 చెవులు మూసుకున్నాను. కృష్ణ వాళ్ళని దింపి తిరిగి వచ్చేస్తాడు. 4-5 గంటలు మేమిద్దరం ఎవరూ లేని ఈ ఇంట్లో రాత్రివేళ ఒంటరిగా ఉంటాం. ఈ ఊహ నాకెలాగో ఉంది. హఠాత్తుగా నాకు అనుమానం వచ్చింది. కృష్ణ కావాలని నాతో ఈ ఏకాంతం కల్పించుకోలేదు కదా? అత్తయ్యకి వయసు వాళ్ళని ఒంటరిగా వదలకూడదనే అనుమానం కాస్తైనా రాలేదా? అదే మా అమ్మ అయితే ఇలా వదిలేదా? ఎన్ని ఆలోచించేది, ఎన్ని ఊహించేది. ఒకవేళ గత్యంతరం లేక తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే నాకు ఎన్ని జాగ్రత్తలు నేర్పి వెళ్ళేది. ఏం మనుషులు వీళ్ళు! ఆ నాటకం హడావిడిలో అసలు ఏమీ గుర్తున్నట్టే లేదు. అంతవరకు మామూలుగా ఉన్న నేను ఆలోచనలు ఇలా వంకరదారి పట్టడంతో ఎలాగో అయ్యి కృష్ణ ఆగమనం కోసం వేచి చూడసాగాను. "ఏమంటాడతను?" చనువుగా నా చెయ్యి పట్టుకుంటే, "నువ్వంటే నాకిష్టం మీనా" అంటాడా? చస్తే నమ్మను నేను. నిన్న మొన్నటి వరకు ఇష్టం లేని వాడికి ఈరోజు ఈ క్షణంలో హఠాత్తుగా ఎలా ఇష్టం వచ్చేస్తుంది? "నేను చెయ్యి విదిలించి పారేస్తాను, కటువుగా నిర్లక్ష్యంగా ఏదైనా అనేస్తాను.
తొలి యవ్వనంలో ప్రప్రథమంగా పురుషుడితో ఏకాంతంగా గడపబోతున్న సమయం ముందు కన్నెపిల్ల హృదయం ఎలా కంగారు పడుతుందో, ఎంత తికమకగా ఆలోచిస్తుందో నేను కూడా అలాగే అనుభూతి చెందసాగాను. నాకు భయం భయంగా, అవ్యక్తంగా, కుతూహలంగా ఎలాగో అనిపించసాగింది. అరగంట అయింది, గంట గడిచింది, 2 గంటలో సగం పైగా తరిగిపోయింది. కృష్ణ తిరిగి రానేలేదు, అసలు వచ్చే జాడ కూడా కనిపించలేదు. నిజంగా నాతో ఏకాంతం కోసం తప్పించిపోతున్నవాడైతే ఇంతకాలం వృథా చేస్తాడా? క్రమంగా నాలో వెర్రిమొర్రి ఆలోచనలన్నీ అంతరించాయి. ఆంతర్యం కుదుటబడింది. అతనికసలు ఆ ఉద్దేశమే ఉండి ఉండదు. ఎప్పుడూ ఎన్నడూ వయసు వచ్చిన మగవాళ్లతో ఒక్క క్షణం కూడా ఒంటరిగా గడపని నేను ఆ కుతూహలంతో, ఆ భయంతో ఇదంతా ఊహించుకున్నాను. తలాతోకాలేని నా ఆలోచనలకి నాకే కోపం వచ్చింది, సిగ్గువేసింది కూడా. కృష్ణకి కూడా నాటకం చూడాలని ఉందని, కేవలం అత్తయ్యని సంతృప్తి పరచడం కోసం రాజు ఎక్కడ మానేస్తుందోననే భయంతో అలా అని ఉంటాడో. అతని పాటికి హాయిగా సర్వం మరిచి కుర్చీ కంటుకుపోయి ఆ నాటకం చూస్తుండడంలో లీనమై ఉండవచ్చు. అసలు ఈ ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఒంటరిగా ఉన్నాననే జ్ఞాపకం కూడా అతనికి ఉండకపోవచ్చు. వాళ్ళెవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రారు అనే ఊహ నాకు భయాన్ని కలుగజేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.